సంక్రమం మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక వైసీపీ నేతలు బరిదెగిస్తున్నారు. పోలింగ్ బూతులోని ఓటర్లపై తినాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా వెళ్లడంతో వివాదం తలెత్తింది. ఎవరైనా సరే క్యూ లైన్ లో వెళ్లాల్సిందేనంటూ ఓటర్లు ఎమ్మెల్యే శివకుమార్ ను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్ ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓటర్లపై దాడి చేశారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలింగ్ బూత్ లోని ఓటర్లపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా వెళ్లడంతో వివాదం తలెత్తింది. ఎవరైనా సరే క్యూ లైన్ లో వెళ్లాల్సిందేనంటూ ఓటర్లు ఎమ్మెల్యే శివకుమార్ ను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్ ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ ఓటర్లపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ విచక్షణ రహితంగా అటు టీడీపీ నేతలు కార్యకర్తల పైన కూడా వైసీపీ మూకలు దాడులు చేయడం జరుగుతుంది. అయితే ఓటర్ల పైన కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్ల పైన కూడా వాళ్ళు దౌర్జన్యం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలింగ్ బూత్ లోని ఓటర్లపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా వెళ్లడంతో వివాదం తలెత్తింది. ఎవరైనా సరే క్యూ లైన్ లో వెళ్లాల్సిందే అంటూ ఓటర్లు ఎమ్మెల్యేకు శివకుమార్ ను ప్రశ్నించారు. అయితే దీంతో ఎమ్మెల్యే శివకుమార్ ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ ఓటర్లపై దాడి చేశారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఓటర్లపై దాడి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ సాంబశివరావు నడి తెలుసుకుందాం. సాంబశివరావు ప్రచారంలో ఓటర్లే మా దేవుళ్ళు అంటూ మొత్తం కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా ఓటర్ల పైనే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం జరుగుతుంది. ఓవరాల్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓటర్లు ఏమంటున్నారు అక్కడ? ఈ రోజు ఉదయం నుంచి పల్నాడు జిల్లాలోనే ఓటర్లను భయభ్రాంతులు గురిచేయటం, టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఏకంగా వైసీపీ నేతలను దాటి వచ్చి వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలే ఓట్లేసేందుకు వచ్చిన ప్రజలపై కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే తన అన్నాపత్తిని శివకుమార్ ఓటేసేందుకు ఐతానగర్లోనే పోలింగ్ బూత్లోకి వెళ్లారు. అక్కడ క్యూ లైన్లో అప్పటికే పెద్ద సంఖ్యలో జనం నిలబడి ఉన్నారు. ఇతను క్యూ లైన్ లేకుండా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు వెళ్లి ఓటేసి రాగా అదే క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఉన్న ఒక యువకుడు అతన్ని ప్రశ్నించారు. మీరే అట్లా నిబంధనలు అతిక్రమిస్తే సామాన్యులు మిగతా వారు ఎలా నిబంధనలు పాటిస్తూ ప్రశ్నించిన నేపథ్యంలో అతనిపై కూడా ఎమ్మెల్యే చంప కేసు కొట్టడం, అదే తిరిగి అతను కూడా ఎమ్మెల్యేని కొట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరి వర్గం మొత్తం కూడా పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చేసిన అతన్ని అతని చుట్టూ అతని అతనితో పాటు క్యూ లైన్ లో ఉన్న జనంపై కూడా విచక్షణ రహితంగా దాడి చేసి వారిపై కూడా వారిని అక్కడి నుంచి తరిమి వేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎంత జరుగుతున్నా కూడా ఓట్లు వేసేందుకు వచ్చే ప్రజలకు రక్షణ కల్పించారు.
నిర్వహించాల్సిన పోలీసులు అధికార యంత్రాంగం కూడా ఎమ్మెల్యేకి రక్షణ, అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యేకి రక్షణ కల్పించారు. తప్పితే సామాన్య ప్రజానికైతే రక్షణ కల్పించిన పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు. మొత్తానికి తెనాలి ఎమ్మెల్యే శివకుమారు ఓటర్లపై దాడి చేశాడని తెనాలి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఒక రకమైన ఆగ్రహానికి, అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ పైన, వైసీపీ పాలన పైన ఆగ్రహంతో ఉన్న ప్రజానీకం ఇప్పుడు ఏకంగా ఓట్లేసేందుకు వచ్చిన ప్రజలను క్యూ లైన్లో దాడులు చేస్తారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు పల్నాడు జిల్లాలో కూడా వరుస వెంబటి టీడీపీ వారిపై కూడా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో ఒక మహిళ ఓటు వేసేందుకు వచ్చిన మహిళపై కూడా వైసీపీ శ్రేణులు విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఒక అచ్చంపేట మండలం కొత్తపల్లి అయితే టీడీపీ వర్గీయులను కూడా విచక్షణ రహితంగా దాడులు చేసి తాళపాలు కొట్టిన పరిస్థితి ఉంది. ఇక మాచర్ల మండలం కమ్మంపాడు గ్రామంలో కూడా టీడీపీ ఓటర్లపై కూడా దాడి, వైసీపీ వర్గీయులు ఒక పథకం ప్రకారం ఉదయం నుంచి కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.